సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆయన ఒకప్పుడు మంత్రి, మైత్రి బంధం తెగిపోవడంతో అడ్రస్ గల్లంతైంది. 2019లోనే ఆయన పార్టీ మారతాడనే ప్రచారం జోరుగా జరిగింది, కానీ అప్పుడది జరగలేదు. కానీ ప్రస్తుతం ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఎవరా లీడర్? ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరబోతున్నారు? ఈ సందేహాలకు సమాధానం కావాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కామినేని శ్రీనివాస్ ఆయన సీనియర్ నేత, రాజకీయాల్లో తలపండిన నాయకుడు. తెలుగుదేశంలో రాజకీయ జీవితం ప్రారంభించి కమలం గూటికి చేరిన ఆ నేతకు అగ్రనేతల వద్ద మంచి పరపతి ఉంది. టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ ఇలా 4 పార్టీల్లో పనిచేసిన ఆ నేత వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని అంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి అన్న ప్రశ్న వినిపిస్తోంది. 2018లో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు వచ్చిన సమయంలో కామినేని శ్రీనివాస్ టీడీపీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ ఆయన అలా చేయలేదు. దీంతో 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరుతున్నారంటూ మరోసారి ప్రచారం జరిగింది. అప్పుడు అవి పుకార్లే అని తేలిపోయాయి. ఆ తర్వాత కామినేని శ్రీనివాస్ పేరు ఏపీ రాజకీయాల్లో పెద్దగా వినిపించలేదు. అందు కారణం లేకపోలేదు. స్వతహాగా కామినేని శ్రీనివాస్ వివాదాస్పద నాయకుడు కాదు, అందుకే ఆయన పెద్దగా వార్తల్లో కనిపించలేదు. బీజేపీలోనే సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఈసారి తాను పొలిటికల్గా యాక్టివ్ అవుతారని చెబుతున్నారు. జనసేనలో చేరబోతున్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకుడు కామినేని శ్రీనివాస్ జనసేనలోకి వస్తారన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన పూర్వాశ్రమంలో ప్రజారాజ్యం పార్టీ నేత. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి మొదటిసారి ఆయన పీఆర్పీ నుంచి పోటీ చేసి 44,000 ఓట్లకు పైగా తెచ్చుకొని గెలుపు అంచుని ముద్దాడారు. కేవలం 974 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. రాష్ట్రం విడిపోయింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. కాంగ్రెస్లోకి వెళ్తే భవిష్యత్తు ఉండదని నిర్ణయించుకున్న కామినేని బీజేపీలో చేరిపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో కైకలూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత బీజేపీ, టీడీపీల మధ్య మైత్రి బంధం తెగిపోవడంతో మంత్రి పదవిని వదులుకున్నారు. 2019లో అసలు పోటీ చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమంటున్నారు. జనసేన, బీజేపీ పొత్తులో ఉన్న పవన్ మాత్రం టీడీపీతో పొత్తు ఖాయమని ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీ తటపటాయిస్తోంది. ఈ పరిస్థితుల్లో కైకలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కామినేని సమావేశం అవడం రాజకీయంగా కాకరేపుతోంది. ఆయన బీజేపీ నేత కాబట్టి తన పార్టీ వారితో భేటీ అయితే ఒక లెక్క, ఇక జనసేనతో పొత్తు ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలతో కూడా భేటీ కావచ్చు. కానీ టీడీపీ నేతలను కూడా కలుపుకొని మీటింగ్ పెట్టారు. పైగా పవన్ వారాహి యాత్ర విజయవంతం కోసం ఈ మీటింగ్ అని చెప్పడంతోనే ఏదో జరగబోతోందని అంటున్నారు. ఇప్పటిదాకా పవన్ వారాహి యాత్రలో ఎక్కడా బీజేపీ జెండా ఎగరలేదు. పైగా బీజేపీ నేతలు కూడా పవన్ వారాహి యాత్ర కోసం తన నియోజకవర్గాల్లో ముందస్తు కసరత్తులు ఏవీ చేయలేదు. మరి కామినేని సమావేశం వెనుక ఆంతర్యం ఏంటి అన్నదే అసలైన పాయింట్.